ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు కదా చేరారు, ఉద్యమకారులు కదా పనిచేశారు. ఇప్పుడు ఏమైంది టిఆర్ఎస్ పార్టీకి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో మిగిలింది ఏమిటి? ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గుండాలుగా మారారు కదా. ఇదేనా మీరు సమాజానికి చెప్పదలుచుకున్నది? అసలు టిఆర్ఎస్ పార్టీ అన్న దానికి విలువ ఉందా? అసలు టిఆర్ఎస్ పార్టీ అన్నది బిఆర్ఎస్ పార్టీగా మారింది అంటే ఏమో అనుకున్నాం, కానీ బంది పోట్ల రాష్ట్ర సమితి బంది పోట్లగా మారారు, గూండాలుగా మారారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పడానికి ఏ మాత్రం సందేహం లేదు ఈరోజు. అసలు మీకు దమ్ముంటే, మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి కదా అని కేసీఆర్ ని అడుగుతున్నాం. మీకు దమ్ముంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకునే దమ్మైనా మీకు ఉంటే కదా ప్రజల ముందుకొచ్చి మేము ఇది చేశాము అని చెప్పుకునే మీకు దమ్ము లేకనే కదా ఈ రోజు వెనక నుంచి దాడి చేస్తున్నారు. మీకు దమ్ముంటే ఒక పబ్లిక్ ఫోరం పెట్టండి, మీకు దమ్ముంటే రండి, ఎవరు మాట్లాడతారో రండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పండి, ఎంత మందికి రుణమాఫీలు చేశారో మీరు చెప్పండి, ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టారో మీరు చెప్పండి, మీరు చేసిన అభివృద్ధి ఏమిటో మీరు చెప్పండి. అసలు మేము ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాం కదా ఒక్క రోజు మాతో కలిసి పాదయాత్ర చేయండి అని. మీరు మాతో కలిసి పాదయాత్ర చేయండి, మీకు నిజంగానే సమస్యలు ఉన్నాయి అని మేము చూపించలేకపోతే నా ముక్కు నేలకు రాసి మీకు క్షమాపణ చెప్పి నేను వెళ్ళిపోతాను అని కూడా చెప్పారు. అది ఏమీ పట్టించుకోకుండా అసలు ప్రజల గురించే, ప్రజలు ఎంత ఆగమైపోతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు పట్టింపు లేదు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా మీకు పట్టింపు లేదు, ఉద్యోగస్తులకు జీతాలు రాకపోయినా మీకు పట్టింపు లేదు, అసలు ఏ వర్గానికి మేలు చేయని మీరు మీకు అధికారంలో ఉండే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. ఇంత దాడులు చేసే హక్కు ఎవరిచ్చారు అని అడుగుతున్నాం. ఈ రోజు పొద్దున్న నుంచి గమనిస్తే ఏమేమి కార్యక్రమాలు ఏమేమి సంఘటనలు జరిగాయని, ఈ రోజు పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయ్యేటట్టుంది, మీరు పాదయాత్ర చేయడానికి వీల్లేదు అన్నట్టుగా మాట్లాడారు. మేము పాదయాత్ర ఎందుకు చేయకూడదండి, మాకు పాదయాత్ర చేసే పర్మిషన్ ఉంది, మేము ముమ్మాటికి పాదయాత్ర చేస్తాము అని మేము కొనసాగితే దుండగులు వచ్చి మా బస్సును అడ్డుకున్నప్పుడు వాళ్ళను అరెస్ట్ చేయలేకపోయారు. ఆఖరికి దుండగులు మా బస్సును అగ్గి పెడితే కూడా అరెస్ట్ చేయలేదు. ఏ మాత్రం అరెస్టులు చేయకుండా దుండగులు మొత్తము తిరుగుతూనే ఉన్నారు. వేల మంది వచ్చినా వందల మంది వచ్చినా అసలు కంట్రోల్ తప్పి అసలు ఏ మాత్రం వీళ్ళను ఆపాలి అదుపు చేయాలి అన్న యాటిట్యూడ్ కూడా లేకుండా ఈరోజు పోలీసులను మొత్తం జీతగాళ్ళలాగా పనోళ్ళలాగా తయారు చేసుకుంది టిఆర్ఎస్ పార్టీ. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు. ఇక కండువాలు వేసుకుంటే సరిపోతుంది కదా, టిఆర్ఎస్ పోలీసా ఇది, తెలంగాణ పోలీసా, ఎవరి దగ్గర జీతం తీసుకుంటున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసమా పనిచేస్తుంది ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాము, ఎన్ని నియోజకవర్గాలలో మాకు ఇలాంటి అడ్డంకులు చేశారు, ఎన్ని నియోజకవర్గంలో ఎన్ని బెదిరింపులు చేశారు, ఎన్ని దాడులు చేశారు, అన్నిటికీ తట్టుకొని పాదయాత్రలు చేస్తున్నాము కదా, ఎందుకు చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాము కదా. టిఆర్ఎస్ పార్టీకి కొంచెమైనా సోయి ఉండక్కర్లేదా, కొంచెమైనా బుద్ధుండక్కర్లేదా, కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా వదిలేయకుండా వాళ్ళను కూడా జీతగాళ్ళలాగా తయారు చేసుకున్నారే. బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ పార్టీ ఎలా తయారయ్యిందో ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా టిఆర్ఎస్ పార్టీ అలాగే తయారు చేసుకుంది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా కరప్షన్, ఎక్కడ చూసినా భూకబ్జాలే, ఎక్కడ చూసినా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా అవినీతి చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అది ఎత్తి చూపడం తప్పైపోయిందా? మీరు అవినీతి చేస్తున్నారని చెప్తే నేను తప్ప, మీరు అవినీతి చేయడం తప్పు కాదా? మీరు వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని నేను చెప్తే తప్ప, మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోయినా పర్వాలేదా? అంటే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే తప్ప. ఏమైతుంది తెలంగాణ సమాజంలో, ఏమి జరుగుతుంది ఇక్కడ? ఏకైక పార్టీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజకీయాలు పక్కన పెట్టి మాకు రాజకీయాలతో సంబంధాలు లేవు, మేము ప్రజల పక్షానే ఉన్నాము, ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజల సమస్యలే ఎత్తి చూపుతాము, ప్రజల కోసం కొట్లాడతాము అన్న ఏకైక పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ కదా. అలాంటి పార్టీ అలాంటి పాదయాత్ర చేస్తుంటే సుదీర్ఘంగా 3500 కిలోమీటర్లు ఒక మహిళ ఉండి ఎండనక వాననగా మేము పాదయాత్రలు చేస్తే 3500 కిలోమీటర్లు నా కుటుంబాన్ని, నా ఇంటిని, నా బిడ్డల్ని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బతుకుతున్నామే. ఈ రోజు తెలంగాణ ప్రజల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ మా పార్టీ అయినప్పుడు మరి ఈ పార్టీని మీరు ఆదుకోవాల్సిన అవసరం లేదా అని పోలీసులను అడుగుతున్నాం. ఈ పార్టీని ఆదరించాల్సిన అవసరం లేదా? ఈ పార్టీకి అందరూ, అన్ని మీడియా అయినా ఇంకొకటైనా, అందరూ సమాజంలో ప్రతి వర్గమైనా కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదా? ఆలోచన చేయండి, ఒక్క పార్టీ మాత్రమే ఈ రోజు తెలంగాణలో ప్రజల గురించి ఆలోచిస్తుంది. ఆలోచించినందుకు ఏమి సమాధానం చెప్తున్నారు కేసీఆర్ గారు? ఏ బహుమతి ఇచ్చింది తెలంగాణ సమాజం ఈ పోలీసులు డిపార్ట్మెంట్ అంతా? చూడండి ఏ సమాధానం ఇచ్చిందో, ఏమి బహుమతి ఇచ్చిందో చూడండి. ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్లారు, పోలీసు వ్యాన్లో పడేశారు. ఇదేమన్నా భావ్యమా? మేము చేసిన తప్పేమిటి? కేసీఆర్ కు నిజంగానే దమ్ముంటే ప్రజల దగ్గరికి రావాలి కదా, ప్రజల దగ్గర మాట్లాడాలి కదా. ఎక్కడెక్కడో తిరుగుతారు.
తల్లి అంటాడు ఇంకోట అంటాడు ఇంకోట అంటాడు రాజకీయాలు అంటాడు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే సోయుందా ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవాలనే ఇంగితం ఉందా ప్రజలు ఓట్లేస్తే గెలిచామే అన్న నిజాయితీ అని గాని కనీసం కృతజ్ఞత భావమన్న ఉందా టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మొత్తం గుండాలైపోయారు మొత్తం గుండాలైపోయారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో నాయకులు లేరు కార్యకర్తలు లేరు మొత్తం గుండాలైపోయారు ఎంత మంది పడితే అంత మంది ఎక్కడ పడితే అక్కడ మా టెంట్లు గాలుస్తారు మా ఫ్లెక్సీలు గాలుస్తారు మా బస్సులు గాలుస్తారు మమ్మల్ని గాయపరుస్తారు మా వాళ్ళ మీద కార్లు పోనిస్తారు ఎక్కడ పడితే అక్కడ కొడతారు ఏమనుకుంటున్నారండి మీరు మనుషులుండే సమాజమేనా ఇది మృగాలుండే సమాజమా ఆఫ్ఘనిస్తానా మీరు తాలిబాన్ల మిగతా వాళ్ళంతా మీ దాసుల మీ సేవకుల బాంచం దొరాని మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలనా ఇందుకేనా మీకు ఇచ్చింది తెలంగాణ మీకు రాసిచ్చింది రా ప్రజలు తెలంగాణ మీరు ఏలుకోండి మీరు రాజ్యాలు ఏలుకోండి మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి మీ ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోండి అని బంగారు తునక రాష్ట్రం అని చెప్పి 4 లక్షల కోట్ల అప్పులకు కుప్పగా చేశారు ఏ కేసీఆర్ గారు ప్రశ్నించడం తప్ప ఈ రోజు కేసీఆర్ గారు అవినీతిని ప్రశ్నిస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాదా మిగతా అన్ని పార్టీలు అదే కేసీఆర్ తో అదే కాంట్రాక్టర్ తో కుమ్మక్క అయ్యి వాళ్ళు వాటాలు తీసుకోవడం లేదా వాళ్ళు వాటాలు తీసుకున్నారు కనుకనే కదా వాళ్ళు నోరు మూసుకున్నారు వాళ్ళ అవినీతి గురించి మాట్లాడటం లేదు ఈ రోజు మేము మాట్లాడితే మేము తెలంగాణ సమాజము తెలంగాణ ప్రజల గురించి మేము ఆలోచిస్తే మేము పాదయాత్రలు చేస్తే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇదా మాకు ఇచ్చే బహుమానం కేసీఆర్ కు సిగ్గు ఉండాలి కేసీఆర్ కి బుద్ధి ఎలాగో లేదు ఇంగితం ఎలాగో లేదు కనీసం ఈ వయసులో సిగ్గన్నా ఉంటే పెద్ద మనిషి అన్న ఇంగితం ఉంటే ఈ వయసులో అయినా ఇప్పటికైనా మహిళ ఒక మహిళ ఉండి నేను పాదయాత్ర చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే బహుమతి సిగ్గులేని సర్కార్ సిగ్గులేని కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా నాయకులు కాదు కార్యకర్తలు కాదు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నదంతా గూండాలి ఇది బందిపోట్ల రాష్ట్ర సమితి తోపులాటలో జరిగింది ఇది నన్ను లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళినట్టు నన్ను బండిలో పడేస్తే జరిగిన సంఘటన టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాడి చేసింది మా వాళ్ళ మీద ఎంత మంది అయితే అక్కడ ఉన్నారో నా మీద చేయకపోయినా అందరి మీద దాడి చేశారు కట్టెలతో పట్టుకొని వచ్చారు ఎంత మంది కనిపిస్తే అంత మందిని కొట్టారు కారుకి అడ్డం వస్తే కార్ల మీద నుంచి పోనిచ్చేంత పని కూడా చేశారు ఇది ఏమైనా ప్రజాస్వామ్యంలా ఉందా అని అడుగుతున్నాం పోలీసులు ఎవరిని కాపాడాలి అని అడుగుతున్నాం ఈ రోజు ఏ తప్పు చేయకపోయినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా ఆ దుండగల మీద ఏ కేసులు పెట్టరే ఎన్ని నియోజకవర్గాలు దాటుకుంటూ వచ్చాం ఎంత మంది మా మీద దాడులు చేశారు మా ఫ్లెక్సీలు చింపారు మమ్మల్ని బెదిరించారు ఎవరి మీదైనా కేసులు పెట్టారా ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా మరి పోలీసులు జీతగాళ్ళ లాగా పని చేయకపోతే ఏమి చేస్తున్నారు అని అడుగుతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఇదే ఇలాగే తయారు చేశారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ నే మీ జీతగాళ్ళ లాగా తయారు చేసుకున్నారు కదా ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది ఇదేనా బంగారు తెలంగాణ ఒక మహిళ పాదయాత్ర చేస్తుంటే 3500 కిలోమీటర్లు డు యు అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే నెలల తరబడి పాదయాత్ర చేస్తే ఇదా ఇచ్చే బహుమతి సిగ్గుండాలి కేసీఆర్ కి సిగ్గుండాలి టిఆర్ఎస్ పార్టీ గూండాలకి తెలంగాణలో ఉన్నటువంటి పథకాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేవు మీ ఆందోళనలు మా తెలంగాణని దోచుకున్నది చాలు ఇకనైనా మమ్మల్ని సుఖంగా ఉంచండి బతకనివ్వండి మీరు చంపింది చాలు ఎంతో మంది తాగదనిలో ఫలితంగా మేము తెలంగాణని సాధించుకున్నాము మా కేసీఆర్ గారు మా తెలంగాణ ప్రభుత్వము మా టిఆర్ఎస్ కార్యకర్తలు మా తెలంగాణని స్వర్ణ తెలంగాణని రూపుదిద్దడానికి కంకణం కట్టుకున్నాము ఎన్నో ఫలితాలు దళిత బంధు అని ఆసరా పెంచిన ఎన్నో పథకాలను మేము తెచ్చుకున్నాము మమ్మల్ని బ్రతకనించండి షర్మిలమ్మ దయచేసి మీ ఆంధ్రలో బాధించుకో మాకు ఇక చాలు మీరు మీ జగనన్న పెద్ద దొంగ జైలు పోయి జైలు శిక్ష చేసి వచ్చిండు మీ ఘన కార్యాలని మాకు తెలుసు తీగా మేము చూసినాం పబ్లిక్ గా చూసినాము మా పెద్దన్న కాలిగోడు తరపు నువ్వు మా పెద్దన్నను అనే హక్కు అధికారం నీకు లేదు దయచేసి నువ్వు వెళ్ళిపో మహబూబ్ నగర్ లో తిరుగు ఎక్కడైనా తిరుగు మా తెలంగాణకు వచ్చే హక్కు నీకు లేదు వచ్చినా నువ్వు ఉండు మాట్లాడు తిండి పెడతాం అన్ని చేయి అంతేగాని మా ఎమ్మెల్యే గారు అయినటువంటి పెద్ద సుదర్శన్ గారిని విమర్శించిన నువ్వు ఆయన మా గుండె మా అన్న ఇది మా అడ్డ మా అడ్డకు మీ ఆంధ్రులు వస్తే మొత్తం నరికి పాదు పెడతాం ఇన్ని రోజులు ఏలింది చాలు మాకు అవసరం లేదు ఇది మా తెలంగాణ అమరవీరుల తెలంగాణ చనిపోయి మరణించి సాధించుకున్న జై తెలంగాణ ఇది నువ్వు వచ్చి ఇక్కడ పెత్తనం చేయని అవసరం లేదు మీ దొంగ రాజకీయాలు మీ దోపిడి రాజకీయాలు మీ పుండకోర రాజకీయాలు మాకు తెలుసు మేము చూసినాం మేమే చిన్నపిల్లలం కాదు అర్థం చేసుకో కేసీఆర్ అయినటువంటి మా టిఆర్ఎస్ కేసీఆర్ అయినటువంటి మా ముఖ్యమంత్రి కేటీఆర్ అయినటువంటి మా అన్న
నర్సంపేట ఎమ్మెల్యే గారనివంటి మా పెద్ద సుదర్శన్ అన్న నీకు అనే అధికారం లేదు నువ్వు వెంటనే పబ్లిక్ గా బహిరంగంగా లైవ్ లో ప్రపంచం చూసే విధంగా మా పెద్దలకు క్షమాపణ చెప్పాలి లేదనుకో చప్పులతో కొట్టి పంపిస్తాం చాలు ఇది చాలు ఇన్ని రోజులు ఏలింది చాలు జై తెలంగాణ